జై జవాన్ జై కిసాన్ మిత్రులారా మొన్న నేను సెలవుకి ఇంటికి వెళ్ళాను నాన్నగారి దగ్గర కూర్చుని పది నిమిషాలు మాట్లాడి నాన్నగారు ఒరే అబ్బాయి నువ్వు ఎప్పుడు పెన్షన్ వస్తున్నావు అంటే అదే నాన్న ముప్పై రెండేళ్ళు అయిపోయింది నేను దీపోతానని చెప్పాను అయితే ఓకేరా మరి నువ్వు వ్యవసాయం ఆవిడ చేస్తాడు నువ్వు వాటా నువ్వు చేసుకోవాలి కదా ఊరు ఇచ్చాను అదే నాన్న నేను కొంచెం సిటీలో ఉన్నాను కదా పిల్లలతో చదువుకుంటున్నారు అది మంచి సెడ్ లేదా కంపల్సరీ రావాలంటే ఓకే డాడీ ఉంది అలా అంటే అలా వచ్చేస్తుంది అయితే అలా నాన్నగారితో మాట్లాడిన తర్వాత ఆయన అదే చెప్పారు ఒరే మీరు కరెక్ట్గా మీ పని నేర్పిన టైప్కి ఆ పని నేర్చుకుంటూ తెలిసి తెలియని కూర్చొని ఉద్యోగానికి గెలిపారు ఓకే ఆ తర్వాత ఏం జరిగిందంటే ఈ పొలాలు చేయడానికి మాకు బలాలు లేవు ప్రతి ఓడును ఏదో ఉద్యోగం చేద్దామని సిటీకి ఏదో పని తెలిపారు కనీసం ఒక టెన్ పర్సెంటేజ్ మనుషులు కూడా ఉన్న కుర్రోళ్ళు లేరు వ్యవసాయం చేయడానికి అక్కడ భూమి మీద కష్టపడిపోతే కాదు అలాగని ఏదో కష్టపడిన కూలోడికి మేము ఆరు వందలకి ఎక్కువ ఇవ్వలేము మా పెన్షన్లు వస్తాయి మా రైతు పోలసులు వస్తాయి వాళ్ళకి వస్తాయి ఇవి వస్తాయి అంటే అమ్మాకి అలాగని గవర్నమెంట్కి మేము ధాన్యం కానీ పప్పులు కానీ వేరుశన పిక్కలు కానీ ఇంకేవి కానీ పంటలు వచ్చిన సంపద ఇవ్వడం లేదు మరి రేటు కావాలంటున్నా గవర్నమెంట్ ఇన్ని స్కీములు పెట్టింది కనీసం ఎవడైతే రైతు ఉన్నాడో రైతు కుటుంబాలు ఉన్నాయో రైతాంగం నమ్ముకొని ఉన్నాయో వాళ్ళకి ఐదు వేలు పదివేల రూపాయలు నెలకేసి ఉంటే బహుశా వాళ్ళు పల్లెటూరులో ఉంచి సిటీలోకి వెళ్ళకుండా ఉండలేము ఇప్పుడు వ్యవసాయం కూట పడిపోయింది రేట్లు తారాస్థాయికి కూరగాయ ఎవరు కష్టపడి పండి తిన్నోడు లేడు ప్రతిఓడు సిటీ వెళ్ళిపోతున్నాడు ఇక్కడ ఎవడైతే కష్టపడుతున్నాడో వాడు లాభం పొందుతున్నాడు వాడు బాధ పడుతున్నాడు కనీసం కుర్రోళ్ళు ఉంటే కదా వ్యవసాయం జరుగుద్ది ప్రతిఓడు అలా వెళ్ళిపోతే ఎలా వద్దురా కుర్రవాళ్ళు ఎలాగైతే మిలిటరీకి అవసరమో వ్యవసాయం కూడా అంతే అవసరం డాడీ వాడు చూస్తే కదా పని అవుద్ది నైట్ అండి కాపలా కాయాలి వెళ్ళాలి నీరు కట్టాలి దమ్ము పెట్టాలి ఇవన్నీ ఏంటంటే గట్టిగా గుండు బలం ఉండడు కండబలం ఉండడు చేయగలడు బాగా తినాలి జబ్బు జ్వరాలు అయిపోయినప్పుడు చేయలేడు వ్యవసాయం చాలా మా మిలిటరీ లాంటిది ఇంకా మిలిటరీ కానీ హాడే దీనిలో ప్రాణానికి ప్రమాదం దేశరక్షణ అది ఒక చిన్న తెగింపు అవసరం కానీ అక్కడ మాత్రం నైట్ అండ్ డే కూడా కష్టపడాలి అయితే ఏం చేయండి డాడీ అంటే అదే అంటున్నారు ఆయన వ్యవసాయం బాగా కుంటు పెడిపోయింది డాడీ ప్రతి ఓడికి మంచి ఫుడ్ కావాలి ఆరోగ్యం బ్రతకాలంటే ఈ ప్రకృతి పంచిపోతే మనకు మనం ఫ్రీ దొరుకుతున్నాయి ఇచ్చాడు కానీ ఈ రైతాగం వ్యవసాయం అనేది మరి పండించుకొని తినాలి కదా అయితే పరిస్థితిరా మరి కష్టపడే కుర్రోళ్ళు లేరు ఆ తాపి పట్టుకును ఏ పను ఈ పను కూలి పను బాగా డబ్బులు దొరుకుతున్నాయి సిటీకి వెళ్ళిపోయారు ఉన్న ఫ్యామిలీస్ అంతా ముసలి వాడు ఉన్నాం పొలాలన్నున్ను రాళ్ళు బలిచేయారు ఇది ముళ్ళు బలిచిపోయి అంత రాళ్ళు రప్పలైపోయి ఈ గడ్లీ గాదర్లో అప్పుడు ఏదో దున్నపోతులు లేదంటే ఎద్దుతో చేసేవాళ్ళం ట్రాక్టర్లు వచ్చే వ్యవసాయం అంతా ఆధునికీకరణ జరిగింది అన్నీ బాగున్నాయి కానీ చేసేవాళ్ళు తక్కువైపోయారు ఇది పరిస్థితి కాబట్టి గవర్నమెంట్ ఏదో ఆలోచిస్తే బాగున్నాం కానీ మీరైనా సరే ఉద్యోగాలకు వెళ్ళిపోయినందు వచ్చి ఊళ్ళో పల్లెటూర్లు ఉంటే కొద్ది గొప్ప మీరు పెట్టుబడి అప్పులు తీసుకొని మేము కష్టపడి పెట్టి పంట వచ్చి పంట రాకపోయి బాధలు పడ్డాం కానీ పెట్టుబడి వస్తే ఇంకా మంచిది గవర్నమెంట్ ఏదైనా మంచి స్కీమ్ ఆలోచించాలా రైతాంగాన్ని ఉద్ధరించాలా లేదంటే రైతాంగం ఇలా కుంటు పడిపోతుంది అంటే ఒక మిలిటరీ చేస్తున్న మా ఫాదరే కాదండి ప్రతి తండ్రి కూడా ఇదే వర్ష ఇదే తల్లి కూడా బాధపడుతున్నారు ఎక్కడికి వెళ్ళినా సరే రైతాంగమా ఏం చేస్తున్నారా నువ్వైతే పర్లేదురా జాబు ఏముంది ఇక్కడ ఎప్పుడు మా కదరా డబ్బులు చేతులు ఆడవు సాగుకారులు అప్పులు తీసుకోవాలా షీటీ బెటరు తన దాని తన భార్య పదండి అది బెటర్ అండి అయితే రైతాంగం బాగా కుంటు పడిపోయిందండి దయవుంచి నాయకులు ఎవరైతే పరిపాలన చేస్తున్నారు మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాం అండి ప్లీజ్ వ్యవసాయాన్ని కాపాడండి వ్యవసాయం గురించి ఆలోచించండి మా ఒక రోజు జీతమైనా సరే గవర్నమెంట్ ఉద్యోగస్తులు తీసుకుని అయినా సరే వాళ్ళకి ఆ స్కీమ్ పెడితే వాళ్ళు బాగుపడి నిలబడితే మళ్ళీ మనం పునరుద్ధరణ అవుతుంది మంచి భోజనం మంచి కూరగాయలు మంచి రేట్లు మళ్ళీ పొందుతాం జై హింద్ జయ భారత్ జై హింద్